नमस्ते वेलकम टू टीवी 45 टॉप 10 न्यूज़ अपडेट्स चूद्दाम। सिकिंद्राबाद उज्जयिनी अम्मवारिनी गवर्नर तमिलिसई दर्शिंचुकुन्नारु। अनंतरम मीडिया तो आमे तेलुगुलो मात्लाडारु। बोनाल पंडुगकु चाला गोप्प चरित्र उंदनी इलांटि पंडुगलु संस्कृति सांप्रदायालनु इनुमडिंप चेस्तायन्नारु। अम्मवारी आशीर्वादालु एप्पटिकी प्रजलंदरिपै उंटायनि तेलिपारु। करोना महम्मारी पट्ल प्रजलंदरू अप्रमत्तंगा उंडालनि सूचिंचारु। तप्पनिसरिगा वैक्सीन बूस्टर् डोस् प्रति ओक्करू वेयिंचुकोवालनि वेल्लडिंचारु। भारी वरदल नेपथ్యంలో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ఇప్పటికే 43 మీటర్ల ఎత్తు 2.5 కిలోమీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు। ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా 1 మీటర్ ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దాంతో జూలై 15న ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం చేశారు। జూలై 17 నాటికి 1 మీటర్ ఎత్తు పెంచే పనులు పూర్తి చేసినట్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది। దాదాపు 2.5 కిలోమీటర్లు 1 మీటర్ ఎత్తున 2 రోజుల్లోనే పనులు పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు। ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో గరంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు। పలహార బండ ఊరేగింపును వైభవంగా చేశారు నిర్వాహకులు। ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు। పలహార బండ ఊరేగింపు ఉత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు। శకటాలు వివిధ వేషధారణతో కళాకారులు భక్తులను అలరించారు। పూణే బ్యాండ్ మూతతో ఊరుతలుగుతూ చిందేశారు యువత। వారితో పాటు పోతురాజులతో కలిసి తీన్ మార్చ్ స్టెప్పులేశారు మంత్రి తలసాని। అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి ఆర్థిక సాయం అందించబోతోంది ఏపీ ప్రభుత్వం। ప్రతి ఏటా డిసెంబర్ జూన్ నెలలో సమీక్ష నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు। 137 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతున్నారు। దీని ద్వారా 3 లక్షలకు పైగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందనుంది। మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది। మదన్ రెడ్డిని అడ్డుకున్నారు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు। ఇటీవల కోర్టు భవనం కూలిపోవడంతో ఐసిడిఎస్ భవనాన్ని కోర్టుకు కేటాయించాలని అక్కడికి వెళ్ళారు। కానీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు మహిళలు। ఐసిడిఎస్ భవనం నిర్మించాలని తాము విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ప్రశ్నించారు। కష్టపడి అధికారుల చుట్టూ తిరిగి భవనాన్ని మంజూరు చేయించుకున్నామన్నారు మహిళలు। ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి ఏమీ చేయలేదని అంగన్వాడీ కార్యకర్తలు నిలదీశారు। గడప గడపకు వర్క్షాపుల్లో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్। ప్రతి ఇంటి గడప వద్దకు ఎమ్మెల్యేలు వెళ్ళాలని ఆదేశించారు। శాసన సభ్యుల పరితీరు రిపోర్ట్ను బయటపెట్టారు సీఎం జగన్। నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ఎన్ని రోజుల పాటు నిర్వహించారో లెక్కలతో సహా వివరించారు। తాను చేయాల్సింది చేస్తున్నారని, ఎమ్మెల్యేలు కూడా చేయాలని దిశానిర్దేశం చేశారు జగన్। గడప గడపకు తిరగని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్నారు జగన్। పనిచేసే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు జగన్। భారీ వర్షాలతో గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి। దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి। దీంతో చాలా గ్రామాల్లోని ప్రజలు నానా యాతన అనుభవిస్తున్నారు। అలాంటి ఘటనే భద్రాద్రి, కొత్తగూడెం, కరకగూడెం, అశ్వాపురపాడు, గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది। మహిళలకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు ఇబ్బంది పడ్డారు కుటుంబీకులు। ఆమెను కుర్చీకి కట్టి వాగు దాటించారు। సుమారు 2 కిలోమీటర్ల వాగులో మోసుకెళ్లారు। ఆ తర్వాత అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు। వారం రోజుల్లో వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారని మాజీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు। గ్రామాల్లోని ప్రజలతో స్వయంగా సీఎం మాట్లాడతారని చెప్పారు। ఈ సందర్భంగా చంద్రబాబు జనసేనానిపై మండిపడ్డారు। ఏ రాష్ట్రంలోనైనా 100% రోడ్లు బాగున్నాయా అని ప్రశ్నించారు। వైసీపీ ఎన్ని మంచి పనులు చేసినా టీడీపీ జనసేనకు కనిపించడం లేదని దుయ్యబట్టారు। తిరుమలలో అంగ ప్రదక్షిణ టోకెన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు। రేపు ఆన్లైన్లో అంగ ప్రదక్షిణ టోకెన్లు జారీ చేయనున్నారు అధికారులు। ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది। రోజుకి 750 చొప్పున జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు। రేపటి నుంచి జూలై 31 వరకు టోకెన్లు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు। సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లో దేవ్ ప్రైమ్ విల్లాస్లో 10వ నెంబర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది। 8 తులాల బంగారం, 180,000 రూపాయల నగదు చోరీ చేశారు దొంగలు। గేటెడ్ కమ్యూనిటీ ప్రహారీకి ఉన్న కంచి కత్తిరించి లోపలికి ప్రవేశించిన దొంగలు చోరీకి వచ్చిన వారి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి। దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। ఇవి టాప్ 10 న్యూస్ అప్డేట్స్। కీప్ వాచింగ్ టీవీ 45।